తాండవ చక్ర కర్మగారాన్నమే ప్రయత్నం మానుకోవాలని మాజీ సిబిఐ డైరెక్టర్ జడి లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ జిల్లా పాయకరపేట తాండవ చక్ర ఫ్యాక్టరీ వద్ద వచ్చిన ఆయన కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. రైతులకు కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. వీరికి జరుగుతున్న అన్యాయాన్ని జడి లక్ష్మీనారాయణకు బీజేపీ నాయకులు తోట నగేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా నాయకులు బిసెట్టి బాబ్జీ, ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ సుర్లా లోవరాజు, టీడీపీ నాయకులు పైడిరెడ్డి చిట్టిబాబు, జనసేన నాయకులు, కార్మికులు, రైతులు పాల్గొన్నారు. అదే విధంగా కార్మికులు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ల బాకీలు కూడా తీర్చాలి. ఇవన్నీ చేస్తూ 1.5 కోట్లతో మళ్ళా ఫ్యాక్టరీ మొదలవ్వాలి. దీని కెపాసిటీ ఇంకా పెరిగేటట్టు గవర్నమెంట్ ఆలోచించాలని నేను చెప్తాను. మూసివేయడం కాదు, కెపాసిటీ పెంచాలి అని గవర్నమెంట్ ఆలోచించాలి. కాబట్టి ఆ విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తుందని నేను కోరుకుంటూ ఆ విధంగా మనం అందరం కలిసి ఆలోచిద్దాం. తర్వాత ముఖ్యంగా రైతులు అడిగిన ఒక ముఖ్యమైన విషయం, ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని రైతులకు అనుసంధానం చేయాలి. ఇది ప్రధానమైన డిమాండ్ మొత్తం భారతదేశంలో ఉన్న రైతులందరూ కూడా అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు అనకుండా మన రాష్ట్రంలో అటువంటి ఉపాధి పథకం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టకూడదని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఎందుకు ప్రతిదానికి కేంద్రం గురించి ఎందుకు ఆలోచించాలి? మన రాష్ట్రంలో ఒక ఆదర్శంగా మనం మొదలు పెట్టవచ్చు. ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో అది మహారాష్ట్ర నుంచి మొదలైంది. ఆ తర్వాత కేంద్రం దాన్ని పట్టుకుని మొత్తం దేశమంతా దాన్ని అమలు చేస్తుంది. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం రైతులకు అనుసంధానం చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా అమలు చేస్తాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందే. కాబట్టి ఆ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి నేను మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విన్నపం చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కలిపి మన ఫ్యాక్టరీ మొదలవ్వాలి, మన రైతులు ఆనందంగా ఉండాలి, మన కార్మికులు ఆనందంగా ఉండాలి. దానికోసం మేమందరం కూడా ఒక తాటి మీద వచ్చాము.